గజ్వేల్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో గజ్వేల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ గత 15 రోజుల నుంచి కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గజ్వేల్ ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదని, గత 15 రోజుల నుంచి ముఖ్యమంత్రి అసలు కనిపించటం లేదని, ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గజ్వేల్ నుంచి ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలను కలిసి వాళ్లకు ధైర్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎందుకు గజ్వేల్కు రావటం లేదని, గజ్వేల్ నుంచి ఓటు వేసిన ప్రజలకు సమస్యలు చెప్పుకోవడానికి నెలకొకసారి తన ఫామ్ హౌస్ లో సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి కార్యదర్శి యాదగిరితో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ గజ్వేల్ నుంచి ఎన్నుకోబడ్డాడు కాబట్టి గజ్వేల్ ప్రాంత ప్రజలందరికీ కూడా అతను ధైర్యం ఇచ్చి వాళ్ళని కలిసి వాళ్ళకు బాగోగులు చూసే విధంగా మా ఎమ్మెల్యే ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ మన ఎమ్మెల్యే గారు మనం చూస్తున్నాం ఈ 15 రోజుల నుంచి ఎక్కడ కనిపిస్తలేరు. అదే ఒక 6 నెలల కింద ఇక్కడ మాతి గురించి ఇనాగ్రేషన్కి వచ్చినాడు, అతను చెప్పాడు ఏమనంటే ఇవాళ నేను కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ ఒక 20 రోజుల తప్పక మీ అందరితో నిమ్మలంగా కూర్చొని మాట్లాడతా అని కూడా ఇప్పటికీ 6 నెలలైనవి. ప్రతిసారి ఎప్పుడన్నా కానీ మన ఎమ్మెల్యే గారు రాగానే అదే మాట చెప్తారు. ఆ వచ్చేటప్పుడు కూడా ప్రజల సమస్యలు తెలుసుకున్నందుకు రాడు. ఆ పోలీసు వాళ్ళు వస్తారు, ముందట తాడు పడతారు, మామూలు ప్రజానికాన్ని ఎవరిని కలవనియరు, సర్పంచ్ ఎంపీడీసీలను కూడా కలవనియరు. 6 నెలల నుంచి కూడా మా ప్రాంతానికి రాలేదు. మా ఎమ్మెల్యేని ఒకసారి కలిపియండి అని ఇప్పుడే ఇక్కడ ఉన్న స్టేషన్ హౌస్ మాస్టర్ కు సీఐ గారికి వినతి పత్రం కూడా సమర్పించారు.